సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట రియల్ ఎస్టేట్ మోసానికి కాకర్లు శ్రీనివాస్ పాల్పడ్డారు బాధితుల నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు కాకర్ల అరెస్ట్ తో మరికొందరు బాధితులు వెలుగులోకి వస్తున్నారు केपीएचबी आरो फेज जय ग्रूप कार्यालया की बाधित एपी नीचे वी हईदराबाद काकर् मोदी के इंफ्रा पेर तो आफीचार प्री लाच पेर तो बाधित कुछटोपी पे केएस इंफ्रा के काकर् अरेस्टार बैठक वी केएस इंफ्रा के काकर् अरेस्टार బైటకు వచ్చి జయ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు జయ ఇన్ఫ్రా పేరుతో టెలికాలర్స్ ను నియమించుకొని అమాయకులను ట్రాప్ చేయడమే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయంటూ మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు निदीय जो कस्टमर्स पीछे कस्टमर्स अतन षापूते आज आफीसो आफीस मैं क्लोज जी तरह चवर की वारी कटू अतन काका श्रीनिवास आदि जी वो इच्छा के नमो चुस्को दर्याप्त इतने गत वार रोज मरी स्पेषल टीम फॉर्म से मैं अत सर्चे मार्निंग अतु दुर्क जी अत पूर्ति विवरा सेक जी दादापू इवे को रूपये वरक इतना कस्टमर विनियोदार मोसम से प्राथमिक इंका इन्वेस्टिगेशन नीति इतने को रिमांड जरूरत तरह पुलिस कस्टडीको इंका मरी पूर्ति लोत इन्वेस्टिगेशन जरूर సార్ ఎక్కడెక్కడ వెంచర్ల పేరు మీద ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ ఇతను అంటే లోకల్లో ఇంకా ఈ జయత్రి ఇన్ఫ్రా అనే దాని పేరు మీదనే ఇతను ఓన్ ఒక ఫార్మ్ రిజిస్టర్ చేసుకున్నాడు దాని పేరు మీదనే ఇతను వసూలు చేశాడు మొత్తం డబ్బులన్నీ కూడా వసూలు చేశాడు తర్వాత ఈయన ఏదైతే ఫ్లాట్స్ కట్టిస్తామని డబ్బులు తీసుకున్నాడో అక్కడ చేయకుండా ఇతను తన యొక్క సొంతానికి వాడుకొని లేకుంటే తన సొంత పేర్ల మీద ప్రాపర్టీ అసెట్స్ కొనుక్కోవడం జరిగింది కస్టమర్స్ కు తీసుకున్న డబ్బులు కస్టమర్స్ కు ఇన్వెస్ట్ చేయకుండా తన సొంత పేర్ల మీద ప్రాపర్టీస్ ఉన్నట్టు తెలుస్తుంది అవి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వాటి గురించి కూడా వివరాలు సేకరిస్తాము వాటి కూడా వీలైతే సీజ్ చేయడానికి ఇప్పటి వరకు ఇతని మీద మా కేబేజ్ పొజిషన్ లో దాదాపు 8 కేసులు నమోదై ఉన్నాయి ఈ 8 కేసులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది గతంలో ఈ పోలీస్ స్టేషన్లోనే ఇంకా ఉన్నాయి ఇంకా అతని గురించి ఇంకా తెలియాలి ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది మాజీ ఎంపీ ప్రముఖ తెలుగు సినీ తార సీనియర్ నటి జమున కన్నుమూశారు హైదరాబాద్ లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు తెలుగువారి సత్యభామగా జమున మనల్ని మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే వయోధిక భారంతో అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కన్నుమూశారు ఆమెకి ఇప్పుడు 86 ఏళ్లు జమున 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించారు తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు కౌసల్యాదేవి జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది ఆమె 1953లో పుట్టిల్లు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు రామారావు అక్కినేని జగ్గయ్య శోభన్ బాబు కృష్ణ లాంటి అలనాటి అగ్ర హీరోల సరసన నాయకగా నటించారు ఎల్వి ప్రసాద్ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఎన్ని పాత్రల్లో నటించిన ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టర్ దాదాపు 198 సినిమాల్లో ఆమె నటించారు తెలుగులోనే కాదు తమిళం కన్నడ హిందీ సినిమాల్లో కూడా జమున నటించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఓఆర్ఆర్ సమీపంలో స్వీట్ హార్ట్ హోటల్లో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ
చాయి చల్లగా ఉందంటూ ప్రశ్నించినందుకు కస్టమర్పై హోటల్ నిర్వాహకుల దాడి. దీంతో కస్టమర్ తన స్నేహితులతో కలిసి హోటల్ నిర్వాహకులపై దాడి. ఫర్నిచర్ ధ్వంసం. సంఘటన స్థలానికి చేరుకుని హోటల్ను తాత్కాలికంగా మూసివేయించిన పటాన్చెరు పోలీసులు. जैसे मारते मारते सब गए. ये तो बस उतना ही चाय के तरफ से चाय ठंडा बोले तो गड़बड़ बाकी कुछ नहीं. पसंद है उसको? हाँ उसको पसंद है. जो आदमी है वो आदमी को पसंद है. उसको समझाते गए खाए से बाहर समझाए उसको सुन रहा ही नहीं. उन्हें पी के आया उन्हें खूब होश में नहीं. उन्हें वो पी के आया बोल के तो वो हुआ सो नहीं तो नहीं होता था. पी के छा उन्हें कितने संभाले तो नहीं संभरना उन्हें. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కథన రంగంలో అడుగుపెట్టింది. మిగతా పార్టీల కంటే ముందుగానే హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది. ఈ మేరకు ఈ యాత్రను ప్రారంభించారు. టిపిసిసి చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించిన ఫిబ్రవరి 6 నుంచి సీరియస్ గా సాగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి అందరూ సహకరించాలని ఇప్పటికే రేవంత్ పార్టీ నాయకులను కోరారు. ఆయన పిలుపునకు సంబంధించిన చాలా మంది నేతలు వారి జిల్లాలో హాత్ సే హాత్ జోడోను ప్రారంభించారు. ఇక రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా మోమ్రాసేట్ మండల మదనపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేసి ప్రారంభించారు. హాత్ సే హాత్ జోడో యాత్ర 60 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో రాష్ట్రంలో ఇంటింటికి ఆయా ప్రాంతాల నాయకులు వెళ్లనున్నారు. వారి సమస్యలను వినతులు స్వీకరించనున్నారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టిపిసిసి కార్యాలయానికి పంపిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో ఆ సమస్యలపై పోరాడనున్నారు. ఇక ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ లో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అసంతృప్తులతో కొట్టుమిట్టాడిన ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసైపై అఘోర పరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. ఒక మహిళా గవర్నర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకంపైన వ్యాఖ్యలుగా భావించడం అందరినీ అవమానపరిచినట్లే అని ఇలాంటి మూర్ఖుడు ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీలు లేదని తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సాధారణంగా
గవర్నర్ తెనిలసాయి గారిని విమర్శించడం ఎంతో బాధాకరం, తనను అలా దూషించడం కూడా చాలా అవమానకరం. కాబట్టి ఈరోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. పదే పదే టీఆర్ఎస్ లీడర్లు ఆడవాళ్లను విమర్శిస్తూ ఉంటే మన కేటీఆర్ కేసీఆర్ గారే మన జిల్లా తరగతులు పెడుతున్నారా? లేదంటే నేను అనలేను కాబట్టి మీరు అనండి అని చెప్పి వాళ్ళని శబాష్ అని చెప్పి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళని చూసుకొని లీడర్లు ప్రతిసారి మహిళలను అవమానించడము, బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా కార్యకర్తలని వాళ్ళ ప్రజాప్రతినిధులని పదే పదే అవమానిస్తూ వాళ్ళని ఏడిపించిన రోజులు కూడా మనం చూస్తున్నాము. కేసీఆర్ కేటీఆర్ గారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సృష్టికి మూలం మహిళ. ఆ మహిళ కన్నీళ్లు ఈ భూమి పైన పడుతున్నాయి. ఈ భూమి నీ రాజ్యం ఏ రోజు సుఖపడదు, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. మీరు పదే పదే కేసులు పెడతారే, మళ్ళా నేను మాట్లాడితే కేటీఆర్ గారిని బఫర్ డఫర్ అని అంటే అతను అన్న భాషతో నేను మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మీరు కంప్లైంట్ ఇవ్వగానే చిత్తశుద్ధితో ఎంతో శ్రద్ధగా నా పైన కేసులు మాత్రం ఒక గంటలోనే కేసు నమోదు చేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తారు పోలీసు వాళ్ళు. మళ్ళా ఈరోజు గవర్నర్ మహిళ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రానికి ఆయన తనని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నేను కంప్లైంట్ నమోదు చేశాను. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ అదే చిత్తశుద్ధితో తనకి కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా లేదా మనం ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారు కేసీఆర్ గారు పదే పదే అవమానిస్తున్న మహిళలను, మీ పార్టీ మహిళలు కూడా ఎంత అసహనము ఉందో మీరు ఒకసారి గ్రహించి మన రాష్ట్రంలో ఇకపైన ఇలా జరగకుండా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఎంపీ బాడుగుల లింగయ్య యాదవ్, గవర్నర్ తమిళిసై తన స్థాయిని మరిచి బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉంటే పక్క రాష్ట్రానికి వెళ్లి తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. తమిళసై ఒక రాజ్యాంగ శక్తిలా తయారై తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్రదిష్ట పాలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోతున్నారు. నేడు రాజ్భవన్ను భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా మార్చేలా తయారయ్యారు. సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవట్లేదు. తెలంగాణపై సీఎంపై వ్యక్తిగత కక్ష పెంచుకోవడం తగదు. బీజేపీ స్క్రిప్ట్ని అవలంబిస్తూ బీజేపీ ఏది చెప్తే దాన్ని చేస్తున్నారు. వాటినే తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కలెక్టరేట్లు, ప్రతి మండలానికి వైద్య విద్య అందిస్తున్నాం. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే శానంపూడి సాయిరెడ్డి, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని గవర్నర్కి నచ్చడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి అనుబంధ శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమంజనం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 4 రోజుల పాటు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఎంత దాకా వచ్చినాడు ఫైన్? ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.